బిగ్ బాస్ ఎవరి ఊహకి అందని సీజన్ బిగ్ బాస్ సీజన్ 7 అంత ఉల్టా పుల్టా తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు ఇప్పటికే 6 సీజన్స్ విజయవంతంగా పూర్తయ్యాయి ఇక సెప్టెంబర్ 3న ఈ 7వ సీజన్ షురు కానుంది ఈ సీజన్ లో మొత్తంగా ఓ 20 మంది కంటెస్టెంట్ తీసుకుంటున్నారని బిగ్ బాస్ యాజమాన్యం స్పష్టం చేస్తుంది అయితే ఇందులో కొందరికి అవకాశం వచ్చి చేజారిపోతే మరికొందరు మాత్రం వచ్చిన అవకాశాన్ని వదులుకునారట తెలుగు ప్రేక్షకులకు బిగ్ బాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు తెలుగు టెలివిజన్ తెరపై బిగ్ బాస్ షో ప్రారంభంలో అందరికీ డౌట్స్ ఉండేవి కానీ ఎన్టీఆర్ తన యాంకరింగ్ తో ఈ సీజన్ ను సూపర్ హిట్ చేసేశాడు బిగ్ బాస్ లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అంటూ హాట్ స్టార్ వేదికగా ప్రసారమైన బిగ్ బాస్ ఓటీటీ కి వ్యూయర్షిప్ లేకుండా అట్టర్ ఫ్లాప్ అయిపోయింది ఇక బిగ్ బాస్ 7 సీజన్ షో ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే మిగిలి ఉన్న నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇదిలా ఉంటే ఈ షోలో పాల్గొనే అవకాశం యూట్యూబర్ అనిల్ కొచ్చిందట అందులో భాగంగానే చర్చలు కూడా జరిగాయట 99% ఖరారైపోయిందట ఇక ఈ షోలో ఇప్పటివరకు ఖరారైన కంటెస్టెంట్స్ విషయానికి వస్తే ప్రియాంక జైన్ లేటెస్ట్ గా బిగ్ బాస్ తెలుగు 7 లో ఖరారైందట ఇక బిగ్ బాస్ లోకి ఈసారి మరో హీరో శివాజీ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది శివాజీ గతంలో పలు బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించారు హీరో అబ్బాస్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లుగా సమాచారం అందుతోంది అబ్బాస్ ఒకప్పుడు ఇటు తెలుగుతో పాటు తమిళ్ లో ఒక వెలుగు వెలిగిన నటుడు జబర్దస్త్ కమెడియన్ నరేష్ కూడా ఎంట్రీ ఇస్తున్నట్లు తెలుస్తోంది ఇతని ఎంట్రీ దాదాపుగా ఖరారైనట్లు సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది ఈసారి బిగ్ బాస్ తెలుగు 7వ సీజన్ లో కామన్ మెన్ గా సోషల్ మీడియా ఇన్ఫ్లుయర్ గా యువ సామ్రాట్ ఓ కంటెస్టెంట్ గా వెళ్తున్నారు శోభ శెట్టి తెలుగు టెలివిజన్ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని పేరు ముఖ్యంగా కార్తీక దీపంలో మోనితగా అందరికీ సుపరిచితం 16 ఏళ్ల అచ్చు తెలుగు యాంకర్ విష్ణుప్రియ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు ఈ భామకు కూడా ఆఫర్ వచ్చిందట త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురం సినిమాలో హీరో చెల్లెలు పాత్రలో నటించింది వైష్ణవి ఇప్పుడు వైష్ణవి బేబీతో హిట్ అందుకుంది వైష్ణవి కూడా రిజెక్ట్ చేసిందని టాక్ నడుస్తోంది నవ్యస్వామి తెలుగులో పలు సీరియల్స్ లో నటించి బాగా పాపులర్ అయింది కన్నడ అందం నవ్యస్వామి నవ్యస్వామికి కూడా బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లుగా సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది నటి సురేఖ వాణి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు తెలుగులో పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది మొత్తానికి బిగ్ బాస్ కి వెళ్తుందా లేదా వేచి చూడాల్సిందే